भारतीय जनता पार्टी पार्टी आर्मी पट्टण शाख आध्वर्यंलो రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా తాను స్థాపించినటువంటి పత్రికలలో రజాకార్లు హిందువులపై చేసినటువంటి ఆగడాలను నిర్భయంగా రాసినటువంటి వ్యక్తి సోయబుల్లా ఖాన్ యొక్క 102వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది సోయబుల్లా ఖాన్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణని పరిపాలిస్తున్నటువంటి రజాకార్ల యొక్క ఆగడాలను ఆకృత్యాలను నిర్భయంగా తన సొంత పత్రికలో రాయాల్సిన పరిస్థితి వచ్చింది అతనుకు ఇవే విషయాలు తాను పని చేస్తున్నటువంటి వేరే పత్రికలలో పని చేస్తే ఇదను అక్కడి తీసేసి తీసేయడం జరిగింది ఈ విధంగా ఒకటి రెండు పత్రికల తర్వాత ఇలా అయితే కుదరదు అని చెప్పి నిజాలను నిర్భయంగా రాయాల్సిన అవసరం ఉంది ఒక పాత్రికేయుడికి అనేటువంటి ఒక లక్ష్యంతోటి ఈ రజకాలు సాగిస్తున్నటువంటి ఆగడాలను ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలన్న విషయంతోటి తనే స్వయంగా ఒక పత్రికను స్థాపించి నిర్భయంగా నిజాం చేస్తున్న ఆకృత్యాన్ని నిజంగా రాయడం కారణంగా తాను నడిపిస్తున్నటువంటి ఆ యొక్క పత్రిక యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా చేసుకొని ఇంటికి వస్తున్నటువంటి సమయంలో 27-28 సంవత్సరాల ప్రాయంలోనే అప్పటికే వాళ్ళ తనకు ఒక చిన్న కూతురు ఉంది వాళ్ళ భార్య అప్పటికి ఇంకోసారి ప్రెగ్నెంట్ కూడా ఉంది అయినప్పటికీ కూడా ఆ రజాకార్లు ఇతన్ని అర్ధరాత్రి వేళ దాడి చేసి చంపేయడం జరిగింది 28 సంవత్సరాల్లోనే ఇతను అసలు బాసడం జరిగింది ఈ భరతమాత యొక్క తల్లి పాదాలకు ఒక పూల మాదిరిగా రాలిపోవడం జరిగింది ఇలాంటి ఒక వ్యక్తి యొక్క జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల దినోత్సవంగా అమరవీరులైనటువంటి పాత్రికేయి తెలంగాణ కోసం ఉద్యమంలో అమరులైనటువంటి పాత్రికేయుల దినోత్సవంగా విలేకరుల దినోత్సవంగా రిపోర్టర్ల దినోత్సవంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి ఒక మహాత్ముల యొక్క జయంతిని మరి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తున్నది మైనారిటీల కోసం మాట్లాడేటువంటి కేటీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ యొక్క సోయబుల్లా ఖాన్ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి అంతేకాకుండా పాఠ్యపుస్తకాలలో కూడా ఇతని యొక్క చరిత్రను పెట్టాలి అంతేకాదు సోయబుల్లా ఖాన్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ రూపాయి కూడా పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ भारत माता की आज सोहेबुल्ला खान साहब की जयंती है। उस मौके पर हमारे भारतीय जनता पार्टी की तरफ से आज हम लोग अंबेडकर चौरस्ते पे आए हैं। आज ये जयंती करने का मकसद ये है कि जो रजाकार जो लोग थे एक 28 साल की उम्र में एक जर्नलिस्ट की जो हत्या कर दिए कत्ल कर दिए जो उस टाइम का जो हासिम रजवी जो नाम का शख्स जो MIM का जो था उसकी बेदर्दाना कत्ल की तरफ से सोहेबुल्ला खान और उनके परिवार को जो तकलीफ हुई हम भारतीय जनता पार्टी की तरफ से इजहारे तशक्कुर करते हैं हम अफसोस जताते हैं और इसी मौके पर आज हम सोहेबुल्ला खान साहब की जयंती को मनाते हैं पूरे आर्मोर टाउन की तरफ से और माइनॉरिटी मोर्चा की तरफ से आज हम लोग सब मिलकर ये जयंती को मना रहे हैं। भारत माता